ఫ్రెండ్స్ ఈ వీడియోలో చూస్తున్నారు కదా మనకి మోనో మోనోబ్లాక్ మోటార్ ద్వారా బోరు వాటర్ లాగాలి మున్సిపల్ వాటర్ లాగాలి కొట్టుడు పంప్ ఏర్పాటు చేయాలి ఇస్తే వాటర్ పట్టుకునేటట్టుగా ఉండాలి అనేక విధాలుగా ప్లాన్ చేసాం మీరు ఈ వీడియో కనుక పూర్తిగా చూస్తే ఒక అవగాహన అనేది వస్తుంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ మోటార్ మనకి అతి సునాయాసంగా తీసుకునే విధంగా రెండు యూనియన్లు వేయటం జరిగింది మోటార్కి మనం సెక్షన్ కానీ ఇన్ను అవుట్ రెండు కూడా అంగుళం పైపులను ఉపయోగించడం జరిగింది అన్నీ కూడా సిపివీసీ పైపులని ఉపయోగించాము ఇక్కడ మీరు గమనిస్తే మనకున్న పాయింట్లు ఎలా ఉన్నాయంటే మనం ఇప్పుడు బిగించే ఏంటంటే కొట్టుడు పంపు ఇక్కడ కనుక ఈ నెప్పలకు నాన్ రెట్టిన వాళ్ళు బిగించి ఇంకో నెప్పలేస్తే కొట్టిడి పంపు గుచ్చుకుంటే మనకి ఇక్కడ చుట్టుపక్కల కొద్దిగా మనకి కొట్టుడు బోర్ వాటర్ వాడతారంట అంటే ప్రజలకు ఉపయోగపడే విధంగా కాస్త ఇరుగు పొరుగు ఎవరికన్నా వాటర్ కావాలంటే ఇక్కడ మోటార్ ఉపయోగించుకున్నప్పటికీ కూడా కాస్త కొట్టుడి పంపు సెట్ చేస్తే మనకి కాస్త కొద్దిగా వాటర్ కొట్టుకుంటానికి అంటే మోటార్తో పని లేకుండా ఉపయోగించుకునే విధంగా ఈ నెప్పలు అనమాట అంటే బోర్లోకి ఒకే పైపు ఉంటుంది ఈ పై వాళ్ళు వదిలితే మోటార్ లాగటానికి బోర్లో వాటర్ లేదు కొట్లు పంపు ఉపయోగించాలంటే ఇది రెండో నంబర్ పంపు చూశారు కదా ఈ విధంగా స్టాండ్ మీద ఏర్పాటు చేస్తుంది ఈ పంపు అనేది బయట సెట్ చేసి ఉంటుంది ఎవరన్నా కావాలంటే ఇరుగు పొరుగు ఒక రెండు మూడు బిందులు కావాలంటే మంచి నీళ్ళు అడిగినప్పుడు వాటర్ అడిగినప్పుడు అందుబాటులో ఇచ్చే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది అయితే ఈ విధంగా వాల్స్ గమనిస్తే బోర్ వాటర్ లాగటానికి ఒక వాలు ఆ బోర్ వాల్ కింద ఒక నెప్పలు ఉంది చూశారు కదా దానికి నాన్ రిటర్న్ వాల్ వేసి ఒక నెప్పలేస్తే కొట్టిపంపు గుర్చుకోవచ్చు అయితే ఇప్పుడు నాన్ రిటర్న్ వాల్ వాల్స్ మీకు చూపించట్లేదు ఊరికి నెప్పల పాయింట్ ఒకటి ఇచ్చి వదిలేము దానికి డెమేజ్ చేసి పెట్టాము తర్వాత వచ్చేటప్పటికి చూస్తున్నారు కదా మున్సిపాలిటీ దానికి ఒక వాల్ వేసాం అంటే మున్సిపల్ వాటర్ వాల్ వాళ్ళితే మున్సిపల్ వాటర్ లాగే విధంగా దాని కింద ఒక ట్యాప్ ఆ ట్యాప్ పాయింట్ ఏంది మీకు మున్సిపల్ వాటర్ వచ్చేటప్పుడు వాటర్ వస్తున్నాయా లేదా అని తెలుసుకునే విధంగా ప్లాస్టిక్ అయిన తర్వాత అక్కడ ట్యాప్ ఒకటి బిగిస్తాం ట్యాప్ బిగిస్తే మున్సిపల్ వాటర్ వస్తున్నాయా లేదా అనే విషయాన్ని తెలుసుకునే విధంగా ఫిట్ చేయటం జరిగింది తర్వాత మనకి మోటార్ వేస్తే మోటార్ వేస్తే నీళ్లు పట్టుకునే విధంగా ఒక ట్యాప్ వేయటం ఈ చివరి ట్యాప్ అనమాట ఒకటి ట్యాంక్ వాటర్కి అర్థం కాలేదు కదా ఈ బోర్లో చూస్తున్నారు కదా బోర్లో ఉన్న పైపుకి ఒక నెప్పల పాయింట్ ఇచ్చాం అంటే కొట్టడి పంపుకి తర్వాత ఈ వాల్ ఎందుకు ఇలా తిరిగి మనకు వాల్ వదలంగానే ఈ పైపులో నుంచి మోటరు బోర్లో వాటర్ లాగుతుంది మరి బోర్లో వాటర్ లాగుతుంది మరి మున్సిపల్ వాటరు మున్సిపల్ వాటర్కి సపరేట్ పక్కన వాలు దాని కింద మున్సిపల్ వాటర్ వస్తాయి అలా తెలుసుకుంటానికి ఒక పాయింట్ పంపు పాయింట్ చూశారు కదా అది పంపు ట్యాప్ పాయింట్ అనమాట డైరెక్ట్లో తర్వాత ఇది బోర్ది లా బోర్ పాయింట్ కొట్టి పంపు పెట్టుకుంటానికి ఇచ్చాము ఈ పక్క ట్యాంక్ డెలివరీ ఈ పక్క మోటార్ వేస్తే ట్యూబ్ వేసి నీళ్ళు పట్టుకోవడానికి ఈ విధంగా అంగుళం పైపులు ఉపయోగించి ఇటు సైడ్ నుంచి పైకి తీసుకెళ్ళాము డెలివరీ ఒకటి వచ్చింది మోటర్ దగ్గరికి అంగుళం పైపులు ఉపయోగించాం కాస్త ఈ వీడియోలో మీకు బోరు మోటరు ఏ విధంగా రెండు వాల్స్ వేసి కనెక్షన్ చేసుకోవాలి కొట్టడి పంపు కూడా ఉంటే ఎలా ఏర్పాటు చేసుకోవాలి కొద్దిగా అవగాహన కల్పిస్తానని భావిస్తూ వీలైనంత వరకు మీరు లాంగ్ బెండ్లో వీలైనంత వరకు లాంగ్ బెండ్లో ఉపయోగించే మార్గం చూడండి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ బోర్లో వాటరు ఏడు అడుగులు పైనే ఉన్నాయి అందువల్ల కాస్త తెలవలేసిన ఇబ్బంది ఏం లేదు ఇక్కడ అయితే మీరు గనక అవకాశం ఉంటే లాంగ్ బెండ్లో ఉపయోగించుకునే మార్గం చూడండి మీకు గనక ఈ వీడియో అర్థం కాకపోతే మరొక వీడియో చేసే ప్రయత్నం తప్పకుండా చేస్తాను మీరు ఈ వీడియోలో కాస్త అవగాహన కల్పించాను బోరు దగ్గర మ్యాన్హోర్ లాగా ఏర్పాటు చేసుకొని కూడా ప్లాన్ చేసుకోవచ్చు చక్కగా ఇక్కడ ఏంటంటే బోర్ దగ్గర క్యాప్ పెట్టేస్తున్నాం బోర్ క్యాప్ మీరు బోర్ దగ్గర మ్యాన్వోర్ లాగా కూడా ఏర్పాటు చేసుకోవచ్చు